ప్రపంచం శరవేగంగా మారిపోతుంది అన్ని రంగాల్లోనూ దూసుకుపోతుంది కానీ గిరిజన గ్రామాల పరిస్థితులు మాత్రం మారడం లేదు అడవిని నమ్ముకొని జీవనం సాగిస్తున్న వారికి అవస్థలు తప్పడం లేదు అడవి బిడ్డలు పడుతున్న అగచాట్లు అన్ని ఇన్ని కావు తాజాగా విజయనగరం జిల్లాలో చోటు చేసుకున్న ఘటన అడవి బిడ్డల కష్టాలకు అద్దం పడుతుంది తరాలు మారినా యుగాలు గడిచినా వీరి బ్రతుకులు ఇంతేనా అనే ఆలోచనను రేకెత్తిస్తుంది విజయనగరం జిల్లాలోని ఏజెన్సీలో సరైన సదుపాయాలు కనీస మౌలిక వస్తువులు కరువ్వడంతో ప్రజలు నిత్యం నరకం చూస్తున్నారు సీజనల్ వ్యాధులు ప్రబలిన విపరీతమైన అనారోగ్యంతో బాధపడినా ఆస్పత్రులకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు తాజాగా ధారాపత్తి పంచాయతీ పరిధిలోని గూనుపాడు గిరిశిఖర గ్రామంలో విషజ్వరాలు ప్రబలాయి దీంతో సుభద్రయ్య అనే గిరిజనుడి ఆరోగ్య పరిస్థితి విషమించింది ఆసుపత్రికి తీసుకువెళ్లాలంటే పది కిలోమీటర్ల దూరం వెళ్లాలి కానీ అక్కడ అసలు రోడ్లేవు ఇక అంబులెన్స్లు వచ్చే అవకాశమే లేదు దీంతో అక్కడి వారికి ప్రతిసారిలాగే ఈసారి కూడా డోలిని దిక్కైంది డోలిలోనే సుభద్రయ్యను పది కిలోమీటర్ల దూరం మోసుకెళ్లి ఎస్కోట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు వర్షాకాలం వచ్చిందంటే చాలు అడవి బిడ్డలు వణికిపోతున్నారు ముఖ్యంగా ప్రకృతి ఒడిలో జీవనం సాగించే వారికి సీజనల్ వ్యాధులతో ప్రమాదం పొంచి ఉంది సీజనల్ వ్యాధుల దెబ్బకు ఇప్పటి వరకు ఎందరో గిరిజనులు ప్రాణాలు కోల్పోయారు గర్భిణీల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంటుంది పురిటినొప్పులోస్తే డోలిలోనే తరలించాల్సి వస్తుంది రోడ్డు మార్గం లేకపోవడంతో కాలినడకన కిలోమీటర్ల దూరం మోసుకెళ్లాల్సి వస్తుంది దీంతో గిరిజనుల ప్రాణాలు గాల్లో దీపాలుగా మారాయి విజయనగరం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలోనే కాదు ఏపీ వ్యాప్తంగా ఉన్న గిరిజన గ్రామాలలో చాలా వరకు ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి మూడు రోజుల క్రితం ఇదే విజయనగరం జిల్లాలోని ఎస్కోట మండలంలో ఇలాంటి ఘటనే జరిగింది రేగ పుణ్యగిరి శిఖర గ్రామంలో శాంతి అనే మహిళ పురిటి నొప్పులతో అల్లాడిపోయింది దీంతో బంధువులు స్థానికులు కలిసి కొండలు వాగులు దాటుతూ డోలీలో ఆస్పత్రికి తరలించారు ఎనిమిది కిలోమీటర్ల దూరం డోలీలోనే మోసుకెళ్లారు ఈ ఘటన వారి కష్టాలకు అద్దం పడుతుంది అయితే అదృష్టం బాగుండి బిడ్డ క్షేమంగా ఉన్నారు ఎందుకంటే ఈ డోలీ తరలింపులో ఏమాత్రం ఆలస్యం జరిగినా ఆ కుటుంబాలకు మిగిలేది విషాదమే ఏజెన్సీ వాసుల ఈ కష్టాలు ఇప్పటివి కావు ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్నాయి అయినా పాలకులు అధికారులు వారిని పట్టించుకోకపోవడంతో ఇంకా అవస్థలు పడుతూనే ఉన్నారు ఇప్పటికైనా తమ గోడును అర్థం చేసుకోవాలని వేడుకుంటున్నారు తమ గ్రామాలకు రోడ్డు సౌకర్యాన్ని కల్పించాలని కోరుతున్నారు పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి గ్రామాల్లో రోడ్డు సౌకర్యం లేకపోవడం కారణంగా నిత్యం అనారోగ్యం పాలవ్వగానే డోలీలతో కిందకు తీసుకురావాల్సిన దుస్థితి ఈ పాలక ప్రభుత్వాలు చేస్తున్నాయి కనీసం స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు ఇళ్ళు గడిచినా సరే ఇప్పటికి కూడా నడవడానికి బండి రావడానికి ఒక దారి చూపండి అయ్యా అని అడిగితే చూపే పరిస్థితి చేయట్లేదు ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి గిరిజన మంత్రి వారి ఆలోచించి ధారపడ్డ పంచాయతీకి రోడ్డు సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి ఈ డిమాండ్ చేస్తూ విన్నవిస్తున్నాం